విడాకులేవో ఇప్పించి మీ కొడుకు రెండో పెళ్లి చేసుకోండి. నీ కూతురు బతుకు బండెల పాలైపోతుంది. వ్యవహారాన్ని అంత దూరం దాకా రానిపోతు మర్యాదగా మా ఇంటికి వచ్చి నా కొడుకుతో బుద్ధిగా కాపురం చేసుకోమను. కాపురం చేయడానికనేగా దాన్ని మీ ఇంటికి పంపించింది. ఏనాడైనా దాన్ని సుఖంగా ఉండనిచ్చారా? ఒక్కరోజైనా అది కంటతడి పెట్టకుండా మీ ఇంట్లో ఉందా? ఆ నరకం భరించలేకే కదా వచ్చేసింది. అది ఇక్కడైనా సుఖంగా ఉండడం మీకు ఇష్టం లేదా? అయ్యో, నీ కూతురు మేమందరం రాతి రంపాలు పెట్టాం, నానా బాధలు పెట్టి తరివేశాం. అదేగా నువ్వు నలుగురికి చెప్పేది? సరే, మేము మనుషులం కాదమ్మా, రాక్షసులమే. నీ బుద్ధి ఏమైంది? అత్తింటి వాళ్ళు ఎలా ఉన్నా ఆడని చదువుకోవాలి, భర్త దేవుడు అనుకుని అక్కడే ఉండాలి. అంతేగాని పుట్టింటి తిరిగి వచ్చేసి ఏ రంగం చేస్తే నలుగురికి నవ్విపోతా. అది ఆ ఇంటికి తిరిగి వెళ్ళనని తెగేసి చెప్పింది. దాని మనసు పూర్తిగా విరిగిపోయింది. ఈ విషయంలో నేనే కాదు, ఎవరూ ఏం చేయలేరు. ఇప్పటికి మీరు ఈ విషయం గురించి నన్ను 100 సార్లు అడిగారు. నేను ఇదే మాట చెప్పాను. మీరు ఇంకో 10 సార్లు ఈ ఇంటికి వచ్చి అడిగినా నేను చెప్పేది ఇదే. తెగించేశారా బాబు, తెగించేశారు. నేను ఇలాగే ఉన్నానా? మా ఆడబడుతు నన్ను ఎన్ని కష్టాలు పెట్టినా సర్దుకుపోయాను. ఆ ఇల్లే స్వర్గం అనుకున్నాను. నీ కూతురికి వచ్చింది మాయ రోగం. అవునులే, 4 ఇంగ్లీష్ పుస్తకం చదివింది కదా, అందుకే తల నిండా పొగరే. ఏదో ఒక 4 రాళ్ళు సంపాదిస్తుంది నా కొడుకంటే లోకం. అయినా నీ కూతురు మర్యాదగా సంపాదిస్తే కదా, ఎవరికి తెలియదు. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఏం చేస్తావు? నేనేమైనా అంటాను, మేము మగపల్లి వాళ్ళం, మేమంటాం మీరు పడాలి. పడకపోతే లోకం ఊరుకోదు, నోట్లో గట్టి పెడుతుంది. ఏం గట్టి తెలుసా? ఎండి గట్టి పెట్టినా మీకు బుద్ధి రాదులే. అన్నిటికీ తెగించేశారా బాబు, తెగించేశారు. ఊరికి గొడవ చేయక వచ్చిన దారినే వెళ్ళడం మంచిది. మాధవి తిరిగి వచ్చే వేళ అయింది. అది కనుక మిమ్మల్ని ఇక్కడ చూస్తే ఊరుకోదు, చెప్పుతో కొట్టినా కొడుతుంది. ఆ తర్వాత మీరు గింజుకొని ప్రయోజనం ఉండదు. చెప్పుతో కొడుతుందా? కోడల్ని ప్రేమగా ఇంటికి తీసుకెళ్దాం అని అత్త వస్తే చెప్పుతో కొడుతుందా? పోయమ్మో, తెగించేశారా బాబు, తెగించేశారు. ఇట్లాంటమ్మా కూతురు నేను ఎక్కడా చూడలేదు. కూతురు బుద్ధి చెప్పి పంపించకపోగా అత్తను చెప్పుచ్చు కొట్టమని రెచ్చగొడుతుంది మహాతల్లి. నా వల్ల కాదురా భగవంతుడా, ఏదో నా కొడుకు కోసం ఇంకా బతుకున్నాను. ఇంక ఇలాంటి పాప మాటలు ఎన్ని వినాలో ఏంటో. అది జరగక ముందు నా ప్రాణాలు తీసే తండ్రి. పుణ్యాత్ముడు ఆ స్వర్గంలో గుచ్చుని ఏ డాన్స్లో చూస్తూ ఉండుంటాడు. నాకేమో ఇగతి పట్టించాడు. ఎప్పుడు అంతేగా నా గోరు పట్టించుకోలేదు. ఎన్ని నరకాలు అనిపించాను. సీతమ్మ పడ్డాన్ని కష్టాలు పడ్డాను, కాకపోతే ఆవిడ చరిత్రకి ఎక్కింది. నేను ఎక్కలేదు, అంతే తేడా. ఇదిగో నీ కూతురిని పంపుతావా లేదా ఒక్క మాటలో చెప్పు. ఇందాక చెప్పాను అర్థం కాలేదా? నేను పంపను. నేను పంపాలనుకున్నా అది రాదు. ఇక మీ దారిని మీరు వెళ్ళొచ్చు. వెళ్తాను, వెళ్ళకిక్కడే ఉండిపోతా అనుకున్నావా? మేమేం అంత గతిలేని వాళ్ళం అనుకుంటున్నావా? ఏదో నీ కూతురు ఉద్యోగం చేసిందని ఆ జీతం డబ్బుల మీద మేము బతికామని మేమంతా నీకు తలసైపోయాం. అసలు మా వాడు ప్రేయకుడు ఉంటే మేము ఇన్ని కష్టాలు పడి ఉండేవాళ్ళమా? ఈ రోజుల్లో మంచితనాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? వాళ్ళ అతి మంచితనాన్ని చూసే నీ కూతురు అలా రెచ్చిపోయి ఆ దేవుడు ఉన్నాళ్ళే మీకింతకింత చేస్తాడు. మొన్న జ్యోతిష్కుడు కూడా చెప్పాళ్ళే, నేను చావగానే తిన్నగా స్వర్గానికి వెళ్ళిపోతానట. అక్కడ రోజంతా డాన్సులు చుట్టమేనట నా పని. మీ ఇద్దరికి అలా కాదట, తిన్నగా నరకానికే పోతారట. ఎమ్మబొట్టలు మిమ్మల్ని ఇద్దరిని పెద్ద పెద్ద కుండల్లోకి దోసి కింద నిప్పెట్టి నీళ్లు పోసి ఉడకబెడతారు. మీరు చేసిన పాపాలు సామాన్యమైనవా మరి? అందుకే అనుభవిస్తారు, అనుభవిస్తారు. నేను స్వర్గానికి వెళ్ళిపోతున్నా, ఉండమన్నా ఇక్కడ ఉండను. అన్నిటికీ తెగించేశారా బాబు, తెగించేశారు. తెగించేశారు. వాళ్ళు గ్యారంటీగా నరకానికి పోతారు, నేను తిన్నగా స్వర్గానికి పోతానులే. అక్కడ రోజు మార్నింగ్ షో, మ్యాట్ని పర్షు, డాన్సే డాన్స్. అవి చూడటం తప్ప నాకు వేరే పని ఏమి ఉండదట. ఏంటంటే అంత కోపంగా ఉన్నారు, ఏమైంది?
నువ్వా అమ్మాయే, ఎంతసేపైంది వచ్చి? చూడనే లేదు. జలజ లేదా? పాప ఒంటరిగా కూర్చున్నా, పేకట్టని కూడా ఎవరు ఉన్నట్టు లేరు. నేనొచ్చాగా ఆడుకుందాంలే. నేనొచ్చినప్పుడు ఉంది, ఏదో చిన్న పని ఉందని బయటకెళ్ళింది. మీరు వచ్చేస్తారని చెప్పింది, అందుకే మీకోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకంత కోపంగా ఉన్నారు? వెళ్ళిన పని ఏమైంది? కొత్తిమీర కట్ అయింది. ఇంకేమవుతుంది? అన్నిటికీ తెగించేశారు అమ్మాయి వాళ్ళు. కూతుర్ని ఇక్కడికి పంపించేది లేదని ఖచ్చితంగా చెప్పేసింది ఆ ముసలిది. ముసలావిడ? ఆవిడెవరు? అదే మా వియ్యపురాలు అన్నట్టమ్మాయ్. అంత ముందు చూసినప్పుడు తలనెరిసిందా? ఇప్పుడు నల్లగా నిగరగలాడుతూ ఉంది. ఏ హెయిర్ డ్రై వాడుతుందో ఏంటో. ఇట్లాంటి పని చేసే వాళ్ళు నరకానికి గట్ట స్వర్గానికి ఎలా పోతారు? నీకు తెలుసా, మొన్న జ్యోతిష్కుడు చెప్పాడు నేను చాలా పుణ్యాత్మరాలనంట. అందుకే ఇంటికి వచ్చిన కొత్తలోనే మా అత్త పోయిందంట. భర్త ఆడబడుచు ఎన్ని బాధలు పెట్టినా భరించానంట. ఆ పుణ్యం ఎక్కడికి పోలేదట, పీపాల నిండా అలాగే పడుందట. అందుకే చావగానే రాకెట్ వేగంతో స్వర్గానికే పోతానట. అక్కడికి వేరే పనే ఉంటుంది. మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ డాన్సే డాన్స్ అట, అవి చూస్తూ కూర్చోవడమేనట. ఇక్కడలాగా థియేటర్ పోయి లైన్లో నిలబడి టికెట్ల కోసం కొట్టుకుసావాల్సిన అవసరం ఉండదట. భూమి మీద బోల్డ్ని కష్టాలు పడ్డా, స్వర్గంలో నేనే హ్యాపీగా ఉండొచ్చు, సంతోషించాను. అవును అమ్మాయి, కొత్తగా ఏ సినిమా వచ్చింది? ఇదిగో లవ్ స్టోరీ సినిమాలంటే బోర్ కొట్టేసింది అమ్మాయి. నీకు తెలుసుగా నాకు నీతి ఉన్న కథలంటే చాలా ఇష్టం. నాలాంటి పతివ్రతలు చూసే సినిమాలు ఏమన్నా వచ్చుంటే చెప్పు. చాలానే వచ్చాయి ఆంటీ, చెప్తాను కదా, మీరు ముందు ముక్కలు వేయండి. అమ్మాయి ఫేషియల్ ఎక్కడ చేయించావమ్మా? మా ఇంటి దగ్గరలోనే ఓ 5-స్టార్ హోటల్ ఉంది కదా ఆంటీ, అక్కడ చేయించాను. అంతేలే, ఫేషియల్ నువ్వు చేయించుకోకపోతే నేను చేయించుకోగలనా? నా కొడుకు ప్రయోజకుడు అయి ఉంటే నాకు గతి పట్టేదా? నేను కావాల్సిన అన్ని చేయించుకునేదాన్ని. ఈ భూమి మీద అన్ని కష్టాలు పట్టడానికే వచ్చానట. ఆ జ్యోతిష్కుడు అది కూడా చెప్పాడు. అందుకే అలాంటి దిక్కుమాలిన కోళ్ళు మా ఇంటికి వచ్చిందట. పూర్వజన్మ కర్మ ఫలం అట. ఇక అన్ని తీరిపోతున్నాయి అట్లే, అటు నేను చావటం, నిమిషంలో స్వర్గానికి పోవటం. ఇక రోజు మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్. పోన్లేండి ఆంటీ, ఇక్కడ కాకపోయినా అక్కడైనా సుఖపడతారు. అన్నట్టు మీ అన్నయ్య సింగపూర్ నుంచి తిరిగి వచ్చాడా? వచ్చాడా ఆంటీ? ఏం లేదు, బయట ఎండలోకి వెళితే కళ్ళు మండిచొస్తున్నాయి. ఇంటికి వచ్చేసరికి తల పగిలిపోతుంది అనుకో. అసలే నా కోళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి మాడు బద్దలవుతూ ఉంటుందా? ఆ పైన ఈ తలనొప్పి ఒకటి. మంచి కూలింగ్ గ్లాసెస్ అవి పెట్టుకుంటే మెదడు చల్లబడుతుందని ఎవరో చెప్పారు. సింగపూర్ నుంచి వస్తా తెస్తానన్నాడు, మరి మర్చిపోయాడో ఏంటో. ఓ అదే, తెచ్చే ఉంటాడు, నేను మళ్ళీ రిమైండ్ చేస్తాను ఆంటీ. ఆ పని చెయ్యమ్మా, ఈ భూమి మీద ఉన్న 4 రోజులన్నా తలనొప్పి లేకుండా బతుకుతాను. అచ్చరే, ఆ మాధవికి వాళ్ళ అమ్మకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వకపోయారు? ఇచ్చి ఏం ప్రయోజనం అమ్మా, అన్నిటికీ తెగించేశారమ్మా వాళ్ళు, అన్నిటికీ తెగించేశారు. నేను ఎంత చెప్పి ఏం ప్రయోజనం? అయినా వాళ్ళనేదే ఉందిలే, నా కొడుకు ఒకటి అప్రయోజకుడు అర్భకుడు, అందుకే వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. లేకపోతే దాన్ని 4 పీకులు పీకి జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి ఇంట్లో పడేసిండేవాడు. వీడెంతసేపు వీడి గోళ్ళలో ఉంటాడు, పైగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒకటి. అన్ని కష్టాలు నాకే వచ్చి పడ్డాయమ్మా, ఎంతసేపు ఈ బాధలతోనే సరిపోతుంది. ఈ మధ్య ఒక్క సినిమా కూడా చూడలేదు. కొత్త సినిమాలన్నీ అలా విడుదలవటం, ఇలా వెళ్ళిపోవటం. నా కర్మ మా నా కర్మ, ఎప్పుడు ఆ సర్గానికి పోతాను, ఆ డాన్సులు అవి ఎప్పుడు చూసుకుంటాను. ముక్కలు తీయమ్మా, వేశాగా. మనుషులకు లేకపోయినా ఈ పేక మొక్కలకి నేనంటే చాలా కనికరం. వీటికి నేనంటే లైకింగ్ చాలా ఎక్కువ. బ్రహ్మాండమైన మొక్కలు పడ్డాయి. ఇదిగో అమ్మాయి, ఓకి 100, అలా అయితేనే ఆడతాను. అమ్మో 100 అయితే అమ్మా, నీకేంటి మహారాణివి? మీ ఆయన 2 చేతులా సంపాదిస్తున్నాడుగా, పైగా పుట్టింటి సొమ్ము కూడా బోల్డ్ అంత ఉంది, పెట్టి పుట్టావు. నీ మొగుడు కూడా నా కొడుకులాగా అప్రయోజకుడైతే నువ్వు బాధపడాలి, కానీ నీకేంటి, అసలు ఓ 100 కాదు, 1000 పెట్టేనే ఆడగలవు నువ్వు. సరే ఆంటీ, మీ ఇష్టం, అలాగే ఆడండి. అది ఆ మాట అన్నావు, బాగుంది. లక్కు లక్కు అన్నట్టు వీడు కూడా లేడా ఇంట్లో? ఎవరు, సూర్య గారా? అవునమ్మా, వాడే. పార్ట్ టైం ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారట, చిన్న ఇంటర్వ్యూ లాంటిది ఏదో ఉందట, అటెండ్ అయ్యి వస్తానని వెళ్ళారు. వాడి పొందా నా పొందాను, వాడికి ఉద్యోగం ఎవరిస్తారు? ఒట్టి అప్రయోజకుడు. పోనీ ఈ పేకట్ట ఉన్నా వచ్చా అంటే అది రాదు. వాడేం సంపాదిస్తాడు, ఎలా బతుకుతాడు, స్వర్గానికి ఎలా పోతాడు? నాకు మాత్రం వాడి మీద హోప్స్ లేవు. ఆహా, లక్ అంటే ఇదే. ఈ మొక్క కోసం ఎదురు చూస్తున్నా. అమ్మాయి, ఇవాళ నీ పరిస్థితి ఖాళీ చేయకపోతే
నా పేరు శ్రీ వెంకట శివ బ్రహ్మరాంబ పూర్ణదేవి కాదు, అర్థమైందా? అలాగే ఆంటీ, మీరు గెలవాలే కానీ నాకు అంతకన్నా ఇంకేం కావాలి? మీ ఇష్టం, ఆడండి, ఎంతైనా సంపాదించుకోండి, నో ప్రాబ్లం. అంతే మరి, నేను ఇందాకల్లా నీకేంటమ్మా మొహంలో లక్ష్మీ కళ్ళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కాసులకు కాసులు నీ ఎదురు రాలి పడుతుంటే నీకు లెక్క. ఎడం చేత్తో దానాలు, కుడి చేత్తో ప్యాకెట్లు, బోల్డ్ అని ఆడేస్తావు. యు ఆర్ వెరీ లక్కీ అమ్మా, వెరీ వెరీ లక్కీ. నా బతుకే ఇలా అయిపోయింది. 3 నెలలు అయింది అనుకుంటా ఫస్ట్ షోకి వెళ్ళి. ప్యాకెట్ బ్రహ్మాండంగా ఉందని మళ్ళీ అంతలోనే బాధపడతారేంటి? ఫర్గెట్ ఇట్, ముందు ఆట ఆడండి. హలో, నేనండి సారికని, రాఘవరావు గారి అమ్మాయిని. ఓ, ఐఎమ్ సారీ, వెంటనే గుర్తుపట్టలేకపోయాను. ఎలా ఉన్నావు అమ్మా? రారా కూర్చో. అవును, మీ డాడీ నిన్ను రేపు తీసుకొస్తానన్నారు కదా. అదే కదండి మన స్పెషాలిటీ, ఆయన నన్ను రేపు తీసుకురావాలనుకున్నారు. నేను మిమ్మల్ని ముందుగా కలవాలనుకున్నాను. నేను ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాను. ఐ బిలాంగ్ టు ది స్పీడ్ జనరేషన్. పైగా ఆయనతో వస్తే ఆయన ఎక్కువ మాట్లాడతారు, నన్ను మాట్లాడనివ్వరు. హీఈస్ ఎ బిగ్ బోర్ యు నో. ఆ బోర్ ఎందుకని నేనే వచ్చేసాను. ఆయన ఎలాగో నా గురించి మీతో చెప్పారు కదా, సో ఐ డోంట్ నీడ్ ఎనీ ఇంట్రొడక్షన్. భలే దానివేమ్మా నువ్వు. ఉండండి ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? చెప్తా కదా. తీసుకోండి. ఇట్స్ ఎ స్మాల్ టోకెన్ ఆఫ్ మై రెస్పెక్ట్ ఫర్ యూ. ఎందుకమ్మా ఇవన్నీ? అలా అనద్దు, ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్, ఏదో నా తృప్తి కోసం. థ్యాంక్ యూ. రాలా కూర్చో. చెప్పమ్మా, యుఎస్లో ఎంబీఏ చేసావు కదా? ఎస్, బట్ ఆ చదువు చదివేనా, జస్ట్ ఏదో ఫార్మల్గా ఓ డిగ్రీ కోసం చేశాను. ఐ నీడ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అండ్ దట్స్ వై ఐఎమ్ హియర్. అదే మీ డాడీ చెప్పారు, ఇక్కడేదో అప్రెంటిస్షిప్ చేయాలనుకున్నావట? అవును, మీకు అభ్యంతరం లేకపోతే. నాకు అభ్యంతరం ఏముంటుంది, ఇట్ విల్ బి మై ప్లెజర్. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ రియల్లీ ఎ గ్రేట్ మ్యాన్. మీ గురించి చాలా గొప్పగా విన్నాను, కానీ మీరు నా అంచనాలకు మించి ఉన్నారు. ఏంటమ్మా ఈ పొగడ్తలు? నోనో, నాకు పొగడ్తలు ఇష్టం ఉండవు. ఐఎమ్ వెరీ ఫ్రాంక్, ఉన్నమాటే చెప్తున్నాను. బిజినెస్ రంగంలో మీకున్న పేరు ఇంకెవ్వరికీ లేదు. చాలా కష్టపడి షార్ట్ టైంలో పైకొచ్చారు, అందుకే మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మీతో పరిచయం చేయమని డాడీని చాలా ఒత్తిడి పెట్టాను కూడా. ఆయన చెప్పారు. యాక్చువల్లీ మిమ్మల్ని ఒకసారి ఓ పార్టీలో కలిశాను, మీకు గుర్తులేదేమో. గుర్తుంది, బట్ ఆ రోజు ఎక్కువగా మాట్లాడుకోలేదు కదా. ఆఫ్ కోర్స్, అందుకే మళ్ళీ మర్చిపోయినట్టున్నారు. నేను ఎప్పటి నుంచో మీ అభిమానిని. యు ఆర్ ఎంబ్రేసింగ్ మీ. అంత పెద్ద పదం దీనికి? నోనో, నా మనసులో మాటే చెప్తున్నాను. ఎంబీఏ పూర్తయ్యాక మీ ఫర్మ్ లో జాయిన్ అయ్యి కొన్నాళ్ళు పనిచేయాలనుకున్నాను. మీ దగ్గర బిజినెస్ టాక్టిక్స్ అన్ని నేర్చుకోవాలని ఎప్పటి నుంచో కళ్ళు కంటున్నాను. ప్లీజ్ నాకు అవకాశం ఇవ్వండి, ఇట్ విల్ బి ఎ ప్రివిలేజ్ ఫర్ మీ. దాందే ఉందమ్మా. సరేనని నేను ఆల్రెడీ మీ నాన్నగారితో చెప్పేశాను. మీరు కాదంటే మిమ్మల్ని బతిమాలకునైనా సరే ఇక్కడ జాయిన్ అయిపోదాం అనుకున్నాను. యు హావ్ మేడ్ థింగ్స్ వెరీ ఈజీ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ వెల్కమ్. చెప్పండి, ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు? అది నీ ఇష్టం. నాకు మంచి రోజులు అలాంటివే ఉండవు. మనసుకు నచ్చిన రోజే మంచి రోజు. నేను ఎలాగో ఇవాళ వచ్చేసాను కదా, ఇవాళే జాయిన్ అయిపోతాను. దట్ ఈస్ ఇఫ్ యు డోంట్ మైండ్. మీకు అభ్యంతరం లేకపోతే. నాకేం అభ్యంతరం ఉంటుంది? ఇట్ ఈస్ అప్ టు యు. ఇఫ్ యు వాంట్ టు డు ఇట్, యు మే డు సో. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇవాళే జాయిన్ అవుతాను. ఈ విషయంలో ఆలస్యం చేయడం అనవసరం. మీ దగ్గర ఎంత త్వరగా జాయిన్ అయితే అంత త్వరగా మీ దగ్గర బిజినెస్ గురించి నేర్చుకోవచ్చు. అతి త్వరలోనే మీ అంత గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోవచ్చు. ఐఎమ్ జస్ట్ జోకింగ్. అమ్మో, మీలాగా తయారవ్వాలంటే చాలా కష్టంలేండి, నాకు ఆ విషయం తెలుసు. అదేంటమ్మా, నువ్వు నాకన్నా గొప్పదాని అవుతావేమో, దేశంలోనే పెద్ద బిజినెస్ ఉమెన్ అవుతావేమో. ఎవరికి తెలుసు, మా అందరి కోరిక కూడా అదే. నేను మనస్ఫూర్తిగా ఈ మాట అంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మరి నాకు ఒకసారి ఆఫీస్ లో వాళ్ళందరినీ పరిచయం చేస్తారా? ఇట్ విల్ మేక్ థింగ్స్ ఈజియర్ ఫర్ మీ, యు నో. ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్, తప్పకుండా. ముందుగా ఏమన్నా కాఫీ గానీ టీ గానీ? వద్దండి, నాకు అలవాట్లేదు. ఐ జస్ట్ హ్యాడ్ మై లంచ్. మీకు అభ్యంతరం లేకపోతే వెంటనే మీ స్టాఫ్ మెంబర్స్ ని పరిచయం చేయండి. ఐఎమ్ సారీ, మిమ్మల్ని బాగా పుష్ చేస్తున్నట్టున్నాను. అది నా తప్పు కాదు, నా జనరేషన్ తప్పు. ఇందాక చెప్పాను కదా, ఐ బిలాంగ్ టు ది స్పీడ్ జనరేషన్. ఏం పర్వాలేదులే, రా వెళ్దాం. థ్యాంక్ యూ. యు ఆర్ రియల్లీ ఎ జెమ్ ఆఫ్ ఎ పర్సన్.
మాట్లాడబోతున్నా? మొహం జరగడం లేదా? మాట్లాడుతుంటే పట్టించుకోవే. అమ్మో, అన్నిటికీ తెగించేశారు. అత్తనన్న గౌరవం కూడా లేదు. ఛీ, ఇలాంటి ఆడవాళ్ళు ఎందుకు పుడతారో ఏంటో, భూమికి భారం. కొత్తగా మళ్ళీ ఉద్యోగం దొరికిందేనే కదా ఈ పొగరంతాను. అక్కడ మాత్రం నువ్వు ఎన్నాళ్ళు ఉద్యోగం చేస్తావులే. ఏదో నాడు అక్కడ నేను పీకైపోరు. నువ్వు మళ్ళీ రోటీన్ పడతావు, అప్పుడుగా నీ రోగం కుదరదు. నువ్వు తప్పించుకోవాలని చూసా నేను వదిలిపెట్టను. ఇంతకీ నువ్వు తిరిగి మా ఇంటికి వస్తావా లేదా? మనిషితో మాట అన్నారు. అవును, పశువుకైతే దెబ్బ అన్నారు. అప్పటిదాకా మీరు ఊరుకునేలా లేదు. అమ్మో, ఎంత పొగరు, ఎంత మాట అన్నా. నీ నోరు బడా, నీ ఉద్యోగం ఓడా, నువ్వు రోడ్డును బడా, నువ్వు నరకం పాలవ్వా. సింగురంగం అంటూ షాపింగ్ చేస్తున్నావు. 10 మంది దుమ్మెత్తి పోస్తారన్న భయం కూడా లేదు. మొగుడు అనేసి దర్జాగా ఉద్యోగాలు పేరిట పెత్తనాలు చేస్తావా? ఈ డబ్బంతా ఏం చేస్తున్నావు? నువ్వు మీ అమ్మ ఏం చేసుకుంటారు సొమ్మంతా? మా వాడు ఒట్టి అప్రయోజకుడనే కదా నీకు తెలుసు. అసలు ఆడదంటే ఎలా ఉండాలి? అత్తవారింట్లో ఎన్ని బాధలు పడుతున్నా కుక్కిని పేరలే పడి ఉండాలి. అన్ని భరిస్తూ సహిస్తూ ఆ ఇంటి వాళ్ళకి అమృతం పంచి పెట్టాలి. అది ఇండియాలో ఆడవాళ్ళ పద్ధతి అంటే. నీకు మీ అమ్మకు ఎలాగో తెలియదు. నేను చెప్తున్నాగా, నా దగ్గరైనా నేర్చుకోవచ్చుగా. మొన్న జ్యోతిష్కుడు నాతో ఏం చెప్పాడో తెలుసా?